अस्सलाम वालेकुम नाज़रीन, मैं अब्दुल अलीम खसवा सेवा न्यूज़ इंडिया चैनल में आपका इस्तकबाल है। हम यहाँ पर सरू नगर पीएस लिमिट में रायतू बाज़ार के सामने ठहरे हुए। यहाँ पर पुलिस सही तरीके से ड्यूटी अंजाम दे रही है। नाइट कर्फ्यू के चलते हुए पुलिस का ज़्यादा से ज़्यादा बंदोबस्त है। हमारे साथ एसआई ऑफिसर है सरू नगर पीएस लिमिट के, हमारे साथ है। हम ये सर से बात करेंगे दो मिनट के लिए। सर, नाइट लो अनसे पब्लिक फॉलो आई तुरा नाइट कर्फ्यू को करेक्ट टाइम लो अंदर वेल्लिपोतुरा लेकुंटे अननेसेसरी बैठ అందరూ అందరూ వెళ్ళట్లేదు. ఇప్పుడు మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి నైట్ వరకు అక్కడనే స్టే చేస్తున్నారు. అసలు మ్యారేజ్ ఫంక్షన్స్కి అసలు పర్మిషన్ కూడా ఇవ్వద్దు. కానీ ఇట్లాంటి అన్నెసెసరీగా మ్యారేజ్ ఫంక్షన్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ కాదు కాబట్టి వాళ్ళకు మేము పెట్టి కేసు ఫైల్ చేసి సెక్షన్ 51B ప్రకారం పెట్టి కేసు ఫైల్ చేసి వాళ్ళకి పంపించేస్తున్నాము. ఎమర్జెన్సీ సర్వీస్ అయితే కోవిడ్ డెత్ ఇట్లాంటి రిలేటెడ్ అయితే మేము కూడా ఎక్స్క్యూజ్ చేసి పంపిస్తున్నాం. ఇంకా యూత్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకా పార్టీలకు వెళ్ళి వస్తున్నాం అని చెప్పి అక్కడిక్కడ ఫ్రెండ్స్తో తిరిగి వస్తున్నారు కాబట్టి అది కూడా వాళ్ళని కూడా పెట్టి కేసు కొట్టి మేము పంపిస్తున్నాం. ఓకే సార్, మా ఛానల్ తరపు నుంచి మీరు పబ్లిక్ని ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్? అన్నెసెసరీగా బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఆక్సిజన్ సిలిండర్స్ మనకు దొరకట్లేదు, హాస్పిటల్స్లో బెడ్స్ కూడా మనకు అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి ఎవరు వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకోవడం బెటర్ కాబట్టి మనం అన్నెసెసరీగా బయటికి వెళ్ళి మనం పాడడం మన హెల్త్ ఖరాబ్ చేసుకున్నా కూడా వేరే వాళ్ళ హెల్త్ కూడా మనం ఖరాబ్ చేయొద్దు. మెయిన్ అదే 100% मुकेश जी बताया है जो अवेलेबल तेलंगाना के कई हॉस्पिटल्स में बेड्स नहीं है, ऑक्सीजन नहीं है, वेंटिलेटर्स नहीं है, उसकी प्रॉब्लम है। पब्लिक को एक मैसेज है खसवा सेवन चैनल से, आप लोग जो कर्फ्यू का टाइम चालू होने से पहले अपने घर में चले जाइए और बेहतरीन से बेहतरीन अपनी सेफ्टी के लिए अपन भी सुरक्षा रहिए, अपने घर वालों को, अपने बीवी बच्चों को भी सुरक्षा रहिए। खसवा सेवन न्यूज़ चैनल से अब्दुल अलीम, हैदराबाद।